Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీకి వస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అంత పెద్ద పోస్ట్ వదులుకొని ఎందుకు వస్తున్నట్లు? సీనియర్ ఐఏఎస్ అధికారి సమీర్ శర్మ ఆంధ్రప్రదేశ్ కేడర్కు తిరిగి రానున్నారు. కొన్నేళ్లుగా కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతున్న ఆయన ప్రస్తుతం కేంద్రంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ డైరెక్టర్ జనరల్గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే కేంద్ర సర్వీసుల్లో అంత పెద్ద పోస్టులో ఉన్న సమీర్ శర్మ సడన్గా రాష్ట్ర కేడర్కు రావడం హాట్ టాపిక్గా మారింది. 1985 బ్యాచ్కు చెందిన సమీర్ శర్మను తదుపరి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని చేస్తారని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సమీర్ శర్మ కంటే 2 ఏళ్లు జూనియర్. ఆదిత్యనాథ్ దాస్ ఈ నెల 30న రిటైర్ అవుతున్నారు. ఆయన సర్వీసును మరో 3 నెలలు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కేంద్రానికి లేఖ రాసింది. అయితే దాస్ సీఎస్గా కొనసాగడం ఇష్టం లేని ఒక కీలక అధికారి కొనసాగింపు ప్రతిపాదనను ఆలస్యం చేయించారన్న విమర్శలున్నాయి. అయితే దాస్కు పొడిగింపు ఇస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. మరోవైపు ఏపీ ప్రభుత్వం అభ్యర్థన మేరకే సమీర్ శర్మను రాష్ట్రానికి పంపుతున్నట్లు కేంద్ర నియామకాల కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. పొడిగింపు తరువాత ఆదిత్యనాథ్ దాస్ సెప్టెంబర్ నాటికి పదవీ విరమణ చేస్తారు. అంటే అప్పటిదాకా సమీర్ శర్మకు ఇక్కడ పనేమీ ఉండకపోవచ్చు. ఆ తర్వాత ఆయనకు సీఎస్ పదవి ఇచ్చినా మరో 2-3 నెలల్లో అంటే నవంబర్ నెలాఖరు నాటికి ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఆ మాత్రం దానికే సమీర్ శర్మ కేంద్రంలో పెద్ద పోస్ట్ వదులుకుని ఎందుకు వస్తున్నారో తెలియడం లేదని సీనియర్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఆయన్ని ప్రస్తుతానికి బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్గా నియమించి 3 నెలల తర్వాత సీఎస్గా నియమించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మరో 2 నెలల్లో ఆయన రిటైర్ కావాల్సి ఉన్నందున మళ్లీ కేంద్రానికి రాసి కొనసాగింపు ఇప్పించే అవకాశం ఉండొచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి.